ఒక స్క్రిప్ట్ ఇస్తున్నారు కేటీఆర్ గారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ అస్తిత్వం కోసం మరి వీళ్ళందరూ కూడా ఒక స్క్రిప్ట్ తీసుకొని మన పార్టీ నుంచి వాళ్ళ పార్టీ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ దాని ప్రకారమే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఉదాహరణకు నిన్న ఎన్ని దాంట్లో అన్ని అబద్ధాలే ఉంటున్నాయి. ఉదాహరణకు నిన్న రసమయ్య బాలకృష్ణ గారు ఏం చెప్పినారు, కేసీఆరే మలావత్పూర్ను ఎవరెస్ట్ ఎక్కించను అని చెప్పింది. అసలు ఆయనకు ఏమైనా చరిత్ర తెలుసా? 2013లో ఎవరెస్ట్ ఎక్కాలని చెప్పేసి అప్పుడు ఫైల్ నేను సెక్రటరీ ఉన్నప్పుడే సైన్ చేయడం జరిగింది. 2014 మే 25 నాడు ఆ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. తెలంగాణ ఎప్పుడు వచ్చింది? జూన్ 2 నాడు వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి జూన్లో ఎప్పుడూ అయ్యండు. సో దీని అర్థం ఏంది? అన్ని అబద్ధాలు అసలు వారు వెరిఫై చేసుకోకుండా స్క్రిప్ట్లు ఇస్తున్నారు. నేను కేటీఆర్ గారిని రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, అయ్యా మీరు ఇచ్చేటప్పుడు స్క్రిప్ట్ కొంచెం ప్రూఫ్ రీడింగ్ చేసేయండి, తప్పులు ఎక్కడున్నా ఏందని. ఊకే ప్రవీణ్ కుమార్ను తిట్టాలి, బీఎస్పీని తిట్టాలి, వీళ్ళని ఎట్లానే చేసి బద్నామం చేయాలని పాపం గోల బాలరాజు, రసమయ్య బాలకిషను, ఇంకా రేపు ఎవరన్నా పట్టుకొని మీరు అర్జెంటుగా పోయి ప్రవీణ్ కుమార్ని తిట్టండి, బీఎస్పీని తిట్టండి అని చెప్పి అంటారు. ఇంకొకటి విడ్డూరం ఏంటంటే, కేసీఆర్ను తెలంగాణ కాన్సీరామ్ అంటున్నారు. నాకైతే ఆశ్చర్యంగా ఉన్నది. అయ్యా కేటీఆర్ గారు స్క్రిప్ట్ ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. కేసీఆర్ తెలంగాణ కాన్సీరామ్ అయితే ప్రగతి భవన్ కేసీఆర్ ఖాళీ చేయాలి. తెలంగాణ కాన్సీరామ్ గారు ఏమన్నారు, ఎవరు జనాభా ఎంత ఉంటుందో వాళ్ళకే ఈ సమాజంలో అంతే సంపద జనాభా ప్రకారం జరగాలన్నారు. మొన్న ఒక్కడే ఉన్నావు, మేము 99 మందిని కూర్చోబెట్టాలి ప్రగతి వల్ల. మీరు ఒక్కడే కూర్చున్నారు, మీకోసమే ఇవాళ దళిత బంధు తీసుకొచ్చిండ్రు, మీకోసమే రకరకాల బంధులు తీసుకొచ్చిండ్రు. మీరు ఇవాళ 10,000 కోట్లు బడ్జెట్లో పెట్టుకున్నారు. ఎవరికి? ముఖ్యమంత్రి కోసమే 10,000 కోట్లు బడ్జెట్లో పెట్టుకున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. సో ఇది అంటే ఇక ఈ స్క్రిప్టులు ఇచ్చే కార్యక్రమ స్క్రిప్టులు ఆయన స్క్రిప్ట్ ఇస్తున్నాడు, వీళ్ళు వచ్చి యాక్షన్ చేస్తున్నారు అసెంబ్లీలో. సో ఈ దయచేసి నేను ఈ సోదరులకు కూడా ఏం చెప్తున్నానంటే, బ్రదర్స్ మీరు నా మీద కోపం ఉంటే రండి బయట కూర్చొని మాట్లాడుకుందాం, ఎక్కడన్నా చెట్ల కిందనో లేకపోతే అమరవీల స్థూపం దగ్గర చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుందాం. కానీ అసెంబ్లీ సాక్షిగా మీ మనసు ఏమో ఒకటి చెప్తున్నది, మీరు బయటకు వచ్చే వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి బల్మీట్ కోసం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ పని చేయకండి. మనం అందరం కూడా ఒకటే తల్లిబిడ్డలం, అందరం కూడా మన ఒకటి తల్లిబిడ్డలం. మనం ఇవాళ మన ముందరున్నది అమరవీరుల ఆత్మలకు శాంతి కలగాలి, అమరవీరుల ఆశయాలు నిజం కావాలనే ఇవాళ మేము కొట్లాడుతున్నాం. అందుకొరకు మీరు కూడా మాతో గెలవండి అని చెప్పేసి కూడా అందరికీ చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి, ఒకప్పుడు అంటే వీళ్ళకి ఎవరు వాయిస్ లేరు, కానీ ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది. బహుజన్ సమాజ్ పార్టీ ప్రాణాలు పోయినా సరే ఈ భారత రాజ్యాంగాన్ని మేము రక్షించుకుంటాం. భారత రాజ్యాంగం అన్ని మతాలకు కూడా సమానమైన స్వేచ్ఛనిచ్చింది, అన్ని కులాలు కూడా సమానంగా పెరగాలని చెప్పి, అదేవిధంగా భారత రాజ్యాంగం అన్ని మతాలు సమానంగా ఉండాలని స్వేచ్ఛనిచ్చింది. కానీ అలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు కూడా చేయవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అందరూ భక్తులకు కూడా కోరుకుంటాను. ఎందుకంటే మేము కూడా స్వేరులుగా భీమ్ దీక్ష చేస్తాము 15 నుండి 14 April వరకు. కానీ ఆ టైంలో ఎవరిని కూడా అంటే ఏ టైంలో కూడా తిట్టము. అదేవిధంగా అది ఒక వ్యక్తిగత క్రమశిక్షణ కోసం చేసే దీక్షలు. అలాంటప్పుడు మనం వేరే వ్యక్తులను కొడితే ఈ దీక్షలకు అర్థం లేకుండా పోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి రక్షణ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తాను. అసలు తప్పండి అట్లా అనకూడదు. అదే ప్రగతి భవన్ ప్రజల ఆస్తి అండి, కేసీఆర్ రైస్ వద్దు కాదు, లేకపోతే ఇంకొక రైస్ వద్దు కాదు, తెలంగాణ ప్రజల ఆస్తి ప్రగతి భవన్. ప్రగతి భవన్ రేపు వస్తే మేము ఒక మ్యూజియంగా తయారు చేస్తాం. ప్రగతి భవన్ బహుజన రాజ్యంలో ప్రగతి భవన్ ఒక మ్యూజియంగా తయారు చేస్తాం. మ్యూజియం తయారు చేసి ప్రజలందరూ ఒకప్పుడు చూడు ఎట్లా దొర ఎట్లా బతికినరు, మన సముద్రంలో వాళ్ళు గడియలు కట్టుకొని ఎట్లా బతికినరు అని ప్రగతి భవన్ ఒక మ్యూజియంగా తయారు చేస్తాం. ఇంకొకటి పెడతాం అంతే తప్ప ఏమంటారు బాంబులతో పెంచడం అని ప్రజల ఆస్తి ప్రగతి భవన్ కేసీఆర్ ఆస్తి కాదు పెంచడానికి. సో అది ప్రజల ఆస్తి. ఇప్పుడు కేసీఆర్ ఆస్తిని కూడా పేల్చాల్సిన అవసరం లేదు, దాన్ని జాతీయం చేస్తే అయిపోతుంది. ఎవరు హిందూ దేవుళ్ళే కాదు, హిందూ దేవుళ్ళైనా క్రైస్తవ దేవుళ్ళైనా ముస్లిం దేవుళ్ళైనా ఎవరి దేవుళ్ళైనా కూడా అనిచిత రక్షణను సమర్థించను, సమర్థించిన వారి మీద చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకోవాలి. సార్, ఈ మధ్యన గోపాల్ రాజు అనిచిత వ్యాఖ్యలు చేసి దాని ఏమి వస్తుంది?